ఎస్ గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ చూస్తే ఒక ఫ్లాట్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళ నిన్న మనం చూసాం ఒక రకంగా చాలా పాజిటివ్ కిక్ స్టార్ట్ కనిపించింది, బట్ ఆద్యంతం ఆఖరి వరకు అదే జోరు కొనసాగింది. ఒక దశలో 10,800 పాయింట్ల స్థాయి కూడా వెళ్తుందా అన్నంత ఉత్సాహం కనిపించింది. చివరికి 10,769 పాయింట్ల స్థాయి దగ్గర క్లోజ్ అయింది, 70 పాయింట్ల లాభం కనిపించింది. బట్ నిన్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఇండెక్స్ మేనేజ్మెంట్ జరుగుతుంది అన్న ఒక సంకేతం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇండెక్స్ లో మనకి గెయిన్స్ చూస్తున్నాం కానీ పెద్దగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఎలాంటి స్ట్రెంగ్త్ అయితే కనిపించలేదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కేవలం 0.5%, ఇంకా చెప్పాలంటే 0.25% మాత్రమే పరిమితం అయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25% అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కేవలం 0.5% కంటే తక్కువనే గెయిన్ అవడం చూస్తే జస్ట్ ఒక ఇండెక్స్ మేనేజ్మెంట్ మాత్రం జరుగుతుందని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఐటీ, మీడియా, పిఎస్యూ బ్యాంక్స్ రంగ కౌంటర్స్ లో వీక్నెస్ కొనసాగుతుంది, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ రియాలిటీ రంగ షేర్స్ లో కొనుగోళ్ల మద్దతు బాగా జరుగుతుంది. అండ్ మనకి వాళ్ళ కొన్ని మేజర్ మూవ్స్ ఉన్నాయి. ఒకటి ఆయిల్ కి సంబంధించి, క్రూడ్ ఆయిల్ మీద నిన్న డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాఖ్య చేశారు. ఒపెక్ దేశాలకు సంబంధించి రెడ్యూస్ చేయాల్సిన ప్రైస్ రెడ్యూస్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది, రెడ్యూస్ ప్రైజింగ్ నౌ అని చెప్పి ఆయన ఘాటైన హెచ్చరిక, ఘాటైన ట్వీట్ చేశారు ఒపెక్ దేశాలకు. యుఎస్లో గ్యాస్ ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది అండ్ గ్యాస్ మీద డిపెండెన్సీ తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇప్పటికన్నా మీరు జస్ట్ ఫాల్ ఇన్ లైన్ అన్న సంకేతాన్ని ఒపెక్ దేశాలకు ఆయన ఇవ్వడం మనం చూస్తున్నాం. దీంతో క్రూడ్ ఆయిల్ ప్రైస్లో కొద్దిగా నిన్న వీక్నెస్ అయితే కనిపించింది, బికాజ్ యుఎస్ మార్కెట్స్ నిన్న క్లోజ్ ఉన్నాయి ఇండిపెండెన్స్ డే సందర్భంగా. ఇంకొక మేజర్ న్యూస్ ఇవాళ ఏంటంటే రిలయన్స్ ఏజీఎం ఒకటి జరగబోతుంది. 11 గంటలకి ముఖేష్ అంబానీ మాట్లాడబోతున్నారు. ఫైబర్ టు హోమ్ ఎఫ్టీహెచ్ ఇవాళ ఏమైనా లాంచ్ సంబంధించిన ప్రకటన ఉండొచ్చేమో అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు జియోతో పూర్తి స్థాయిలో మొబైల్ మార్కెట్లో పెనట్రేట్ అయిన ఈ కంపెనీ ఇక వైర్లైన్ సేవల్లో కూడా ఏ స్థాయిలో దూసుకుపోతుంది అన్న ఇది మనకి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానితో డిటిఐ సంబంధించిన ప్రకటన కూడా ఏదైనా ఉండొచ్చా అన్న ఊహాగానాలు ప్రస్తుతం మార్కెట్స్ లో వినిపిస్తున్నాయి. దీంతో 11 o'clock తర్వాత ఆ ప్రకటన తర్వాత మేబీ రిలయన్స్ రిలేటెడ్ స్టాక్ లో కొద్దిగా ఇవాళ యాక్టివిటీ ఏదైనా ఉండొచ్చు. అండ్ నిన్న మరొక మేజర్ న్యూస్ దాదాపు ఈ నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, మినిమం సపోర్ట్ ప్రైస్ సంబంధించి. గతంలో ఎప్పుడూ లేనంతగా మినిమం సపోర్ట్ ప్రైస్ ను భారీగా ప్రభుత్వం పెంచింది. దీంతో కొద్దిగా ఖజానా మీద కూడా దాదాపు 30,000 కోట్లకు సంబంధించిన భారం పడే అవకాశం మనకు చాలా స్పష్టంగా ఉంది. దీంతో కొద్దిగా ఫిజికల్ డెఫిసిట్ ప్రెజర్స్ కూడా మన ఖజానా మీద ఉండొచ్చు. అండ్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ కూడా దాదాపు ఎంఎస్పీ హైక్ వల్ల 40-50 పాయింట్స్ దాకా ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ ఉండొచ్చు. 40-50 బేసిస్ పాయింట్స్ ఇన్ఫ్లేషన్ పెరగడానికి కూడా ఆస్కారం ఉంది అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. బాండ్ రీల్స్ మీద కూడా కొద్దిగా ఇంపాక్ట్ ఉండొచ్చు నిన్నటి మేజర్ న్యూస్ వల్ల. నిన్న కూడా మనం చూసాం కావేరీ సీడ్స్, కోహినూరు, ఎల్టీ ఫుడ్స్, ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్ లో భయం కనిపించింది. రాబోయే రోజుల్లో ఇది టూ వీలర్స్ అండ్ కన్సంప్షన్ రిలేటెడ్ స్టాక్స్ అండ్ ట్రాక్టర్ రిలేటెడ్ స్టాక్స్ మీద కూడా కొద్దిగా ఇంపాక్ట్ ఉండొచ్చు. వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చాలా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అండ్ నిన్న లైక్ 8K మైల్స్, అవంతి, దిలీప్ బిల్డ్ కాన్, రాడికో ఖైతాన్ అండ్ ఎల్టీ ఫుడ్స్, వెంకీస్, వాటర్ బేస్ లాంటి చాలా స్టాక్స్ లో బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఇవి. వీటిలో నిన్న కొద్దిగా భయం కనిపించింది. అండ్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఏకంగా 12% దాకా నష్టపోయింది. ఎన్బిసిసి, వక్రంజీ, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, టీవీ18, టాటా కాఫీ, మిధాని లాంటి స్టాక్స్ లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇప్పటిదాకా మన మార్కెట్స్ స్నాప్షాట్ ఇక అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకున్నాం. గుడ్ మార్నింగ్ మొత్తం. నిన్న ఒక మేజర్ న్యూస్ వచ్చింది ఎంఎస్పీకి సంబంధించి. దాదాపు 30,000+ crores సంబంధించిన మేజర్ ప్రకటన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎలా సినారియో చేంజ్ చేయబోతోంది ఇది గ్రామీణ స్థాయిలో అండ్ కన్సంప్షన్ రిలేటెడ్ థీమ్ ఈ పాయింట్ ఆఫ్ టైం ఎలా పిక్ చేసుకుని అగ్రి రిలేటెడ్ థీమ్స్ ఏమైనా మీరు సజెస్ట్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ అండి, మనం ఎంఎస్పీ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక 35,000 crores మనకి బర్డెన్ అయితే పడుతుందండి. ఒకటి ఏంటంటే మనం వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అండి, కొద్దిగా ఏంటంటే పాపులేషన్ మెజర్స్ బిఫోర్ 1 year ఎలక్షన్స్ మనకి జనరల్ ఎలక్షన్స్ ఇంకో 1 year ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ ప్రెటీ మచ్ ఎక్స్పెక్టెడ్ ఇట్. కాకపోతే ఏంటంటే ద క్వాంటమ్ ఇస్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొద్దిగా హైగా ఉంది. మనం నిన్న చూసాము కన్సంప్షన్ రిలేటెడ్ స్టాక్స్ అగ్రి రిలేటెడ్ ఎస్పెషల్లీ కావేరీ రిసీట్స్ కానివ్వండి, కోహినూర్ ఫుడ్స్ కానివ్వండి, కేఆర్బిఎల్ కానివ్వండి, దేర్ వాజ్ అ మూవ్మెంట్ అనమాట. డెఫినెట్ గా పాజిటివ్ గా తీసుకుంది మార్కెట్ అయితే. కాకపోతే ఏంటంటే సో ఫిజికల్ డెఫిసిట్ లో ఇదంత వరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది టిల్ నా లాస్ట్ 4 years లో మనకి ఎన్డీఏ గవర్నమెంట్ అయితే డెఫినెట్ గా ఫిజికల్ డిసిప్లిన్ పైన చాలా ఫోకస్ చేశారండి. సో అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అవన్నీ కట్ డౌన్ చేశారు. సో ఇది కొద్దిగా ఎఫెక్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుంది ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ పైన. వాళ్ళకి 3.5 అని పెట్టుకున్నారు. సో కొద్దిగా ఎఫెక్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుందండి. బట్
మార్కెట్స్ కొద్దిగా చేర్ఫుల్ గా రియాక్ట్ అయ్యాయండి, బికాస్ యూనో మనకి రిలేటెడ్ స్టాక్స్, ఎందుకంటే మనకి క్యాస్కేడ్ ఎఫెక్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుందండి. సో మనకి ఫస్ట్ సీడ్స్ లోకి వెళ్ళడం, ఆ తర్వాత అండ్ దెన్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఆల్మోస్ట్ 1.5 times టు ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఇచ్చారు, విచ్ ఇస్ అ గుడ్ సైన్. మనకి సేమ్ థింగ్ ఇంతకుముందు సాయి గారు చెప్పినట్టు టూ వీలర్ మార్కెట్ ఐ థింక్ యూనో వీ హీన్ పాజిటివ్ అండ్ యూనో హీరో మోటార్స్ కానివ్వండి, బజాజ్ ఆటో పైన కూడా అండ్ అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ పైన కూడా ఇట్ విల్ హ్యావ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్. ఇదేంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా, సో సెక్టర్ వైజ్ గా డెఫినెట్ గా ఫస్ట్ అగ్రీ రిలేటెడ్ అండ్ దెన్ రూరల్ మార్కెట్ పైన ఏదైతే డిపెండెంట్ అయి ఉంటాయో మార్కెట్స్ అని, అవన్నీ కూడా డెఫినెట్ గా ఆ థీమ్స్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్ గా ఉంటుందండి. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి, ఎందుకంటే మనకి ఇప్పుడే కదా అనౌన్స్ చేసింది, సో ఇట్ విల్ టేక్ అనదర్ 2 quarters. సో మనం ఒక మ్యాక్రో పరంగా వస్తే నిన్న పిఎంఐ డేటా కూడా వచ్చిందండి, ఇట్స్ వెరీ పాజిటివ్. సో మన పిఎంఐ డేటా చూసుకున్నా, ఆటో డేటా, ఐఐపీ డేటా చూసుకున్నా కూడా ఇంటర్నల్ గా అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ కరెక్ట్ ఫుటింగ్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. ద ఓన్లీ థింగ్ దట్ వరీస్ మీన్స్ ట్రేడ్ వార్స్ అనేది డెఫినెట్ గా ఇప్పటి వరకు అయితే ట్రేడ్ వార్స్ అండి. సో వన్స్ ఇట్ బికమ్స్ కరెన్సీ వార్స్ ఐ థింక్ విల్ సీ సమ్ మోర్ వర్స్ట్ అనేది డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. సో నా ఉద్దేశం వచ్చేసి, సో సేమ్ అండి, సెక్టర్ వైజ్ గా వెళ్తే ఐ థింక్ యూ విల్ గెయిన్ అండి. సో కొద్దిగా మనకి అగ్రి రిలేటెడ్ థీమ్ బికాస్ ఆఫ్ దిస్ వన్ అండ్ రూరల్ ఎకానమీ పైన డిపెండ్ అయ్యే థీమ్స్ ఎలాంటివైనా కూడా ఐ థింక్ ఇట్ విల్ దే విల్ డూ గుడ్ ఇన్ నెక్స్ట్ 2 years అండి. మన కన్సంప్షన్ స్టాక్స్ కానివచ్చు అండ్ అదేవిధంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కానివచ్చు, ఇవన్నీ డెఫినెట్ గా పాజిటివ్ ఉంటాయి. టూ వీలర్ మార్కెట్స్ కూడా అండ్ అదేవిధంగా ట్రాక్టర్స్ కూడా చాలా పాజిటివ్ గానే ఉంటాయి. డెఫినెట్ గా అట్లాంటి థీమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మనకి ఫార్మాస్ బికమ్ డిఫెన్సివ్ నౌ అండ్ దెన్ ఐటీ సెక్టర్ కూడా కొంచెం డిఫెన్సివ్ స్టాక్స్ డిఫెన్సివ్ సెక్టర్ జోన్స్ లోకి వెళ్ళాయి కాబట్టి ఐ థింక్ దే ఆర్ ఇన్ ద గుడ్ ఫుట్ అండి. కాకపోతే ఏంటంటే మనకి మాక్రో పరంగా, ఎస్పెషల్లీ ఓవర్సీస్ పరంగా, గ్లోబల్ పరంగా వీఆర్ నాట్ గెటింగ్ ద ఎక్స్పెక్టెడ్ సపోర్ట్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. సో ఒకటేంటంటే కొద్దిగా సైడ్ లైన్స్ లో ఉండడం బెటర్ అండి, ఫర్ అట్లీస్ట్ ఫర్ 1 quarter. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత విల్ సీ హౌ ఇట్ ప్యాన్స్ అవుట్ అండి. ఎందుకంటే ఆయిల్ ప్రైస్, మనకి ఆయిల్ ప్రైస్ పెరిగిన తర్వాత టు ద ఫుల్ ఎక్స్టెంట్ ఐ థింక్ దిస్ ద ఫస్ట్ క్వార్టర్ దట్ కంపెనీస్ ఆర్ రిపోర్టింగ్ రిజల్ట్స్. సో అది కొద్దిగా దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ విల్ బి ఆన్ ద సైడ్ లైన్స్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 1 quarter. ఒకసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూ మే టేక్ అన్ యాక్షన్ అండి. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ కాల్స్ ఈ టైంలో ఇస్తున్నారు? నిన్న ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండెక్స్ పెరిగింది, ఇండెక్స్ మళ్ళీ 10,800 పాయింట్ తీసి అడుగులేస్తుంది, కానీ బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రం రిస్పైట్ పెద్దగా లేదు. దేనికి సంకేతం మనం భావించాలి? రండి, నిన్న ట్రేడ్ నిన్న ట్రేడింగ్ ప్యాటర్న్ కానీ చూస్తే మనకి చాలా అవుట్ పర్ఫామ్ చేసాము. మనకి గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే మనము దాదాపు అన్ని మార్కెట్స్ కన్నా మనం ఎక్కువగా పెరిగింది మన నిఫ్టీ. అయితే మెయిన్ కారణం చెప్పాలి అంటే నిన్న చాలా ఇంట్రెస్టింగ్ ఎఫ్ఎండ్ఓ లో డేటా కానీ గమనిస్తే చాలా వరకు లాంగ్ బిల్డ్ అయిన చాలా స్టాక్స్ లో చాలా రోజుల తర్వాత లాంగ్స్ అనేది బిల్డ్ అయినాయి. ఎక్కువగా లాంగ్స్ బిల్డ్ అయిన స్టాక్స్ కానీ చూసుకుంటే మనకి ఈ ఎఫ్ఎంసీజీ, ఫార్మా, తర్వాత డిఫెన్సివ్ స్టాక్స్ అంటే ఈవెన్ బ్యాంకింగ్ లో కూడా చూడాలంటే హెచ్డిఎఫ్సీ బ్యాంక్ లాంటివి, ఇటువంటివన్నీ కూడా. తర్వాత ఆటోమొబైల్ స్టాక్స్, మనకి లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఆటోమొబైల్ సేల్స్ నెంబర్ చాలా స్ట్రాంగ్ గా రావడము చూసాము, దాని కారణంగా ఆటోమొబైల్ స్టాక్స్ లో కూడా మంచి లాంగ్ బిల్డ్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు మనం అనుకున్న సెక్టర్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆటోస్ కానీ, తర్వాత ఎఫ్ఎంసీజీ కూడా, మరి ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో కూడా లాంగ్స్ ఎవరి డిప్లో కూడా అంటే బై చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయని అనుకుంటాను. దీనికి తోడు ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ కూడా మనం పదే పదే చెప్తూనే ఉంటాం. ఫ్రంట్ ఎండ్ ఫార్మా స్టాక్స్ ఫ్యూచర్స్ లో బై చేయాలనుకున్న వాళ్ళు ఎవరి డిప్లో కూడా బై చేసుకోవచ్చు. తర్వాత అపోలో టైర్స్ లాంటి స్టాక్ లో కూడా నేను కొంచెం లాంగ్స్ బిల్డ్ అయినాయి. బట్ అపోలో టైర్స్ కన్నా అపోలో హాస్పిటల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని, ఈ మధ్య ఇది బాగా రీసెంట్ 1000 below నుంచి మనకి 1083 పైన వచ్చేసింది. కాబట్టి ఇది కూడా ఎవరి డిప్లో కూడా బై అన్న డిప్స్ అని చెప్తాను, అంటే ఇది పొజిషనల్ ట్రేడింగ్ పరంగా. ఇంకా ఇంట్రాడే పరంగా చేయాలి అంటే మాత్రం నేను కూడా ఎన్ఐటి టెక్నాలజీస్ ని సెల్ చేయమని చెప్తాను. మన ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఐటీ కంపెనీస్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఈవెన్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ప్లస్ ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళ ఎన్ఐటీలో కూడా, అంటే ఎందుకంటే ఇది 500 రూపాయల నుంచి పెరుగుతూ వచ్చిన స్టాక్, ప్రాఫిట్స్ ఒకసారి తీసుకోమని చెప్తాను. ఎవరి ర్యాలీలో ఎన్ఐటి టెక్నాలజీస్ ఇంట్రాడే కోసం సెల్ చేయమని చెప్తాను. అదేవిధంగా జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఇది కానీ చూసుకుంటే నేను దగ్గరగా మనకి 213 దగ్గర జిందాల్ స్టీల్ అండ్ పవర్ క్లోజ్ కావడం చూసాము. బట్ ఈ రోజు ఇది దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ కౌంటర్ లో రావడానికి అవకాశం ఉంటుంది. 215 to 216 ఆ లెవెల్లో దీనికి స్టాప్ లాస్ పెట్టుకుని దీనికి 208 ఇంట్రాడే టార్గెట్స్ గా నేను అనుకుంటాను. 208 to 207 దాకా రావచ్చు, అక్కడ మీరు క్లోజ్ చేయమంటారు. తర్వాత ఇంకా పొజిషన్ ట్రేడర్స్ ఇంకొక స్టాక్ ని బై చేయాలనుకుంటే భారత్ ఫోర్జ్ ఒకటి నిన్న బాగా అంటే ఇది కూడా 750 levels నుంచి కరెక్ట్ అయ్యి 600 change దాకా వచ్చింది. నిన్న మళ్ళీ కొంచెం ఇంట్రెస్టింగ్ మూవ్ అనేది అంటే ఒక 2.5% దీంట్లో పెరగడం చూసాము. కాబట్టి భారత్ ఫోర్జ్ ని పొజిషనల్ ట్రేడింగ్ 620 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని, అంటే ఈ రోజు కొంచెం ఫ్లాట్ గా కొంచెం వీక్ గా ఉంటే పిక్ చేసుకోమంటాను. 660 దాకా నెక్స్ట్ టార్గెట్ గా చెప్పొచ్చు. ఓవరాల్ గా
ఇక్కడ నుంచి మిడ్ క్యాప్ స్టాక్స్ లో కూడా కొంచెం కొంచెం బయింగ్ అనేది కనపడుతుందండి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని సెలెక్టెడ్ మిడ్ క్యాప్ కౌంటర్స్ మంచి క్వాలిటీ స్టాక్స్ లో యావరేజ్ కూడా కొన్ని కొన్ని బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లో యావరేజ్ స్టార్ట్ చేయమంటాను. ఓవరాల్ గా మార్కెట్స్ అయితే మరీ ముఖ్యంగా నిఫ్టీ కంఫర్టబుల్ జోన్ లో ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా వీక్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ నిన్నటి రోజు చాలా స్ట్రాంగ్ గా మనకి రావడం చూసాం. ఈ రోజు వీక్లీ బేసిస్ మనకి ఆప్షన్స్ క్లోజింగ్ అనమాట. బ్యాంక్ నిఫ్టీ కానీ 26,400 పైన సస్టైన్ కాగలిగితే మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ 26,400 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం మైనస్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ది పేపర్స్ ఈ మహీంద్రా అండ్ మహీంద్రా గురించి రాస్తూ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎంఎస్పీ హైక్ సంబంధించిన ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ దాదాపు రెట్టింపు చేయడం అండ్ డబుల్ డిజిట్ ఇది చేసిన నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి స్టాక్స్ కి ఇక్కడ నుంచి బంపర్ హార్వెస్టింగ్ ఉండొచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ అస్ అందరూ మహీంద్రా అండ్ మహీంద్రా గురించి చెప్తున్నాం. 700-750 లెవెల్స్ నుంచి పదే పదే బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. మహీంద్రా అండ్ మహీంద్రాని తప్పకుండా కొనుగోలు చేయండి, మీకు డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. ఆటోమొబైల్ ప్యాక్ లో అశోక్ లేలాండ్ కంటే డీసెంట్ గా పర్ఫామ్ చేయొచ్చు మహీంద్రా అండ్ మహీంద్రా అని చెప్పి. ఎనీ టేక్ ఆన్ దిస్ మహీంద్రా అండ్ మహీంద్రా? ఆల్మోస్ట్ అందరూ 750 దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాం. మహీంద్రా మహీంద్రా మనం దీనికి ఎందుకంటే ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇది ఒక 3-4 ఏళ్ళు అటు ఆటోమొబైల్ స్టాక్స్ లైక్ మారుతి గానీ మిగతా అన్ని స్టాక్స్ కూడా బాగా పెరిగాయండి. ఈవెన్ హీరో మోటార్స్ బాగా పెరిగింది, ఈవెన్ మనకి టాటా మోటార్స్ కూడా పెరిగింది. అయితే లాస్ట్ ఒక 5-6 నెలలుగా టాటా మోటార్స్ వీక్ ఉంది, బట్ మహీంద్రా మహీంద్రా ఆ విధంగా కాదండి. ప్లస్ వీళ్ళు ట్రాక్టర్లో లీడర్స్ అందరు తెలిసిందే, అది ఒక చాలా పాజిటివ్ అంశం. తర్వాత ఈ మధ్య కాలంలో సేల్స్ ట్రాక్టర్స్ పరంగా చాలా స్ట్రాంగ్ సేల్స్ వీళ్ళు నమోదు చేసుకుంటున్నారు. దీనికి తోడు వీళ్ళకి ఏంటంటే డిఫెన్స్ సెక్టార్ కి వీళ్ళు వెహికల్స్ అండి, సపరేట్ డిజైన్ వెహికల్స్ ఉంటాయి, అవి వీళ్ళు సప్లై చేస్తారండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ని రోజులు వీళ్ళు మనకి ఒక అంటే సైడ్ వేస్ లో ఉన్న స్టాక్ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ స్టాక్ లో ఒక టెక్నికల్ అప్ ట్రెండ్ వచ్చింది, తర్వాత లాస్ట్ 2-3 ఏళ్ళు బుల్ మార్కెట్ లో పెద్ద పార్టిసిపేషన్ లేదు. కాబట్టి ఈ లెవెల్లో మహీంద్రా మహీంద్రా చాలా స్ట్రాంగ్ గా పెరగడానికి అవకాశం ఉంది. దీంతో పాటు ఈవెన్ 4 వీలర్స్ లో కూడా రీసెంట్ గా 1-2 వెహికల్స్ చాలా స్ట్రాంగ్ సేల్స్ నమోదు చేసుకుంటున్నాయి. అన్ని కూడా అన్ని పాజిటివ్ అంశాలుగా ప్రస్తుతానికి కనపడుతున్నాయి. బట్ ఏదైనా కూడా ఇది బాగా పెరిగిందండి, 700 నుంచి పెరిగింది. అయినా కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఇంకా ప్లాన్ చేసుకోవచ్చు, ఎవరి కరెక్షన్స్ లోను కూడా కొనుక్కోమని చెప్తాను. 43% మార్కెట్ షేర్ మహీంద్రా అండ్ మహీంద్రా ఉంది. ట్రాక్టర్ వాల్యూమ్స్ ఆల్మోస్ట్ కంపెనీ బిజినెస్ లో 30% దాకా కనిపిస్తున్నాయి. సో ఎంఎస్పీ హైక్ వల్ల 50% మార్కెట్ షేర్ ని ఈజీగా అందుకునే అవకాశం కనిపిస్తుంది. బట్ విఎస్టీ డీలర్స్ అట్ ది సేమ్ టైం ఇదే స్పేస్ లో ఉన్న విఎస్టీ డీలర్స్ మాత్రం కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి ట్రాక్టర్ సేల్స్ క్రమక్రమంగా కంపెనీ తగ్గుతూ వస్తున్నాయి. సో మార్కెట్ లీడర్ వైపు మార్కెట్ లీడర్ తోనే మనం ఉండడం మంచిది మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్ విషయానికి వస్తే. కొంతమంది కాలర్స్ ఉన్నారు, శ్రీకాకుళం నుంచి ఫస్ట్ కాలర్ ప్రియాంక. హలో, చెప్పండి ప్రియాంక. నమస్తే అండి. స్నోమెన్ లాజిస్టిక్స్ స్నోమెన్ లాజిస్టిక్స్ మీరు 50 లో తీసుకున్నారు అండి, ఆల్మోస్ట్ ఒక 42 లో ఉంది. సో ఇమీడియట్ గా అయితే సెక్టర్ పెద్ద పాజిటివ్ గా ఏం కనబడలేదండి. కాకపోతే ఏంటంటే వీళ్ళు స్పెషలైజ్ దాంట్లో ఉన్నారు కాబట్టి ఆ ఫైన్ అండి, పర్వాలేదు. ఎందుకంటే కొద్దిగా వీళ్ళు ఈ ఎయిర్ కూలర్స్ ఎయిర్ కూలింగ్ కంటైనర్స్ దీంట్లో ఉన్నారు కాబట్టి. కాకపోతే ఏంటంటే కొద్దిగా డెడ్ బాడీని కూడా ఎక్కువగా ఉందండి వీళ్ళకి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ప్రతి ఫ్లాటిష్ అని చెప్పుకోవచ్చు. సో నాట్ ఎ గుడ్ స్టాక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఓవరాల్ గా ఇట్స్ స్టాక్ టు ఓన్. కాకపోతే ఏంటంటే ఈ టైంలో అయితే ఐ డోంట్ థింక్ కొద్దిగా ఫేవరబుల్ గా ఉంటుందని. అండ్ మిగతా నేమ్స్ అయితే ఎన్కే ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎంఎస్ఎల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, నాట్ ఎ ఫెమిలియర్ నేమ్స్ అండి. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీకు ఎవరు సజెస్ట్ చేశారో తెలియదు కానీ దే నాట్ యునో మీరు వాల్యుయేషన్ పరంగా చూసినా కూడా నెంబర్స్ పరంగా చూసినా కూడా నాట్ వెరీ నాట్ అ గుడ్ లిస్ట్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు అండి. దీనికంటే కూడా మీరు ఇంకా పొజిషన్ తీసుకోలేదు కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉండండి. కొద్దిగా ఏంటంటే ఒక 2-3 సెక్టర్స్ లో ఐ థింక్ ఐటీ కానివ్వండి, ఫార్మా అండ్ అదేవిధంగా ఇంతకు ముందు మాట్లాడుకుంటున్నామండి మనము అగ్రి రిలేటెడ్ స్టాక్స్ లో ఆ థీమ్స్ లో కూడా డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. ఒక 2-3 సెక్టర్స్ లో ఒక లార్జ్ క్యాప్ ఒక స్మాల్ మిడ్ క్యాప్ ఆ టైమ్ లో చూసుకుని మీరు డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ నాట్ అ వెరీ గుడ్ లిస్ట్ అండి. మీరు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో డెఫినెట్ గా ఇట్స్ నాట్ గుడ్. ఓకే, ఇంకా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు టీవీ ఫైవ్ ప్రెజెంట్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి. జూలై 19 ఐకియా ప్రారంభం కాబోతుంది హైదరాబాద్ లో. మొట్టమొదటి స్టోర్ ఇది ఇండియాలో. హైదరాబాద్ లో ఆ స్టోర్ ని ప్రారంభించబోతున్నారు. 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడితే కంపెనీ ఐకియా స్టోర్ ప్రారంభం కాబోతుంది. చాలా డిస్రప్షన్ ఈ ఫర్నిచర్ ఇండస్ట్రీలో, హోమ్ ఫర్నిషింగ్ సెగ్మెంట్ లో తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. నిన్నే ఈ గాట్ ఏ ఛాన్స్ టు విజిట్ ఐకియా స్టోర్ కి అందరికంటే ముందే విత్ సీఈఓ. సో ప్రైజెస్ పరంగా చూసుకుని కూడా చాలా అట్రాక్టివ్ ప్రైజెస్ కనిపిస్తున్నాయి. చాలా కాంపిటేటివ్ ప్రైసింగ్ తో మార్కెట్ లోకి వస్తుంది ఐకియా. దాదాపు 7,000 ప్రొడక్ట్స్ అందులో ఉన్నాయి. అండ్ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇప్పటిదాకా వరల్డ్ లో ఎప్పుడూ లేని విధంగా 1,000 సీటర్ కెపాసిటీ రెస్టారెంట్ కూడా ఐకియా అక్కడ ప్రారంభించబోతోంది. ఇవాళ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు టేక్ సమ్ మోర్ విజువల్స్. వీలైతే రేపు మనం ఫస్ట్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని మీరు టీవీ ఫైవ్ లో చూడొచ్చు ఐకియాకి సంబంధించిన. అండ్ ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయన్న డీటెయిలింగ్ మీకు తెలుస్తుంది. ఇక కొన్ని కాల్స్ తీసుకుందాం. చిత్తూరు నుంచి శ్రీనివాస్ ఉన్నారు. అడగండి శ్రీనివాస్. సార్ నేను 94 లో హెల్తీ ఫుడ్స్ బై చేసిందా సార్. ఓకే. సో అది పెరిగే ఛాన్సెస్ ఏమన్నా? ఇప్పుడు బాగా పడిపోయిందా సార్? 70 బిలో పడిపోయింది. ఓకే. హెల్తీ ఫుడ్స్ ఓవరాల్ గా దానికి ముందు ఇది ఏంటంటే మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అని కూడా అనుకోవచ్చు అండి, మనకి ఎక్స్పెక్ట్ కాకముందు. కాబట్టి మీకు ప్రస్తుతానికి ఇది మీరు అన్నట్టుగా బాగా పడిపోయింది. రీసెంట్ గా 60-70 రూపాయల నుంచి టువర్డ్స్ 100 కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కరెక్ట్ అయిందని ఇప్పుడు హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. రీసెంట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ కొంచెం అంటే ఫండమెంటల్స్ కొంచెం ఇంతకు ముందు ఎక్స్పెన్సివ్ అయిన స్టాక్ ఇప్పుడు కొంచెం అట్రాక్టివ్ అనుకోవచ్చు. ప్లస్ నిన్న కూడా చూసాము ఈ కన్జ్యూమర్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మంచి బాగా పెరగడం చూసాము. హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ కరెక్షన్స్ లో అంటే మళ్ళీ ఒక 60 రూపీస్ బిలో వచ్చినప్పుడు మీరు కొంత యావరేజ్ కూడా చేసుకోండి. అది కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ అండి. మీరు మీ దృష్టి అట్లీస్ట్ 1.5 ఇయర్ పైన పెట్టుకుంటే మీరు ఒక యావరేజ్ కూడా చేసుకోండి. మీ రేట్ వచ్చి మీ ప్రాఫిట్ కూడా లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేయగలిగితే ప్రాఫిట్ కూడా రావచ్చు అండి. కాకినాడ నుంచి రమేష్ వరకు అడగండి. రమేష్, హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి సార్. వెంకీష్ ని పిలిచి కాకను పరాగ్ మిల్క్ 300 అనుకుంటున్నాను సార్. ఎలా ఉంటుంది సార్? ఓకే, ఎంతకాలం హోల్డ్ చేయగలరండి? 6 మంత్స్ సార్. వెంకీష్, ఫిలిప్స్ కార్బన్ అండ్ పరాగ్ మిల్క్స్ కొద్దిగా మిల్క్ రిలేటెడ్ డైరీ రిలేటెడ్ స్టాక్స్ లో కరెక్షన్ వస్తుంది. ఈ స్టాక్స్ లైక్ హెరిటేజ్, పరాగ్ మీకు పరాగ్ దగ్గర అయితే కోఆపరేటివ్ సొసైటీస్ దగ్గర దే హావ్ టు కంపీట్ అండి. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలా చేస్తున్నారంటే కోఆపరేటివ్ సొసైటీస్ దగ్గర అక్కడే ఉన్న బిగ్ బయర్ కి దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఆఫ్. ఇంతకు ముందు మనకి ఈ అగ్రిగేటర్స్ కి అయితే ఇవ్వట్లేదు. సో అక్కడ కొద్దిగా ప్రెషర్ అయితే డెఫినెట్ గా ఉంది పరాగ్ మిల్క్ కి. సో కొద్దిగా నెంబర్స్ కూడా కాకుండా అదర్వైజ్ దట్ స్టాక్ ఈస్ గుడ్ అండి. నెంబర్స్ కూడా బాగానే ఉంటాయండి. మీకు ఫైనాన్షియల్ పరంగా కూడా దేర్ ఇస్ నథింగ్ రాంగ్. మీరు 6 మంత్స్ కాదండి, కొద్దిగా పెంచుకోవాల్సి వస్తుంది మీ టైం హారైజన్ అయితే. వీళ్ళు కొద్దిగా ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అయినా కూడా బాగానే ఉంటుందండి స్టాక్. కాకపోతే ఏంటంటే మీ టైమ్ హారైజన్ 6 మంత్స్ కాదు, డెఫినెట్ గా 1.5 to 2 ఇయర్స్. ఎందుకంటే కొద్దిగా మిడ్ క్యాప్ అయితే డెఫినెట్ గా ఫేవర్ చేయట్లేదు. వెంకీస్ అయితే ఓకే అండి, కాకపోతే ఏంటంటే 2-3 ప్రైస్ పాయింట్స్ ఎంటర్ అవ్వాలండి ఈ టైంలో. ప్యాకేజ్ గుడ్స్ లో ఇట్స్ ఫైన్, కాకపోతే ఏంటంటే టైం కొద్దిగా ఫేవర్ చేయట్లేదు. సో అందుకని ఏంటంటే ఒకే ప్రైస్ పాయింట్ లో కాకుండా 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఎంటర్ అవ్వమని చెప్తాను. ఫిలిప్ కార్బన్స్ అయితే ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఫర్ నౌ అండి. ఒకవేళ ఉన్న పొజిషన్ ఉంటే ఉండండి, లేదంటే కొత్త పొజిషన్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. అట్లీస్ట్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత ఒక గైడెన్స్ వచ్చిన తర్వాత విల్ టేక్ అన్ యాక్షన్. హైదరాబాద్ నుంచి కుమార్ మరో కాల్. హలో కుమార్. యా థాంక్స్ అండి, ఇట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ అండి, చెప్పండి సార్. ఇది నాకు ఒక 3 స్టాక్స్ ఉన్నాయండి. సాన్వర్య కన్జ్యూమర్స్, దాని తర్వాత లిప్సా జెమ్స్, ఓకే, దాని తర్వాత పెనిన్సులా ల్యాండ్. అన్ని చాలా వీక్ స్టాక్స్ అండ్ అవే పట్టుకున్నారు. హలో చెప్పండి సార్. చెప్పండి. అన్ని కొద్ది వీక్ వికెట్ మీద ఉన్న స్టాక్స్ తీసుకున్నారు కుమార్ గారు? అంటే ఇది జస్ట్ బెట్ చేద్దామని తీసుకున్నానండి. ఓకే ఫైన్. పెనిన్సులా ల్యాండ్, లిప్సా జెమ్స్ అండ్ సన్వరియా. అంటే ఇవన్నీ కూడా యాక్చువల్ గా మీరు ఇవన్నీ కూడా మీరు బెట్ చేయాలంటే ఫస్ట్ మార్కెట్ కండిషన్ చూసుకోవాలండి. ఇప్పుడు బుల్ మార్కెట్ లో ఏంటంటే మీరు అనుకున్నట్టుగా ఇటువంటి పెనిన్సులా ల్యాండ్ కానీ, లిప్సా జెమ్స్ కానీ, సన్వరియా కన్సూమర్ కానీ ఇవన్నీ కూడా బాగా పెరగడానికి మెయిన్ మార్కెట్ సపోర్ట్ చేస్తుంది, లిక్విడిటీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అది రెండు కూడా లేవండి. మనకు లిక్విడిటీ లేదు,
ప్లస్ మార్కెట్స్ కూడా చూసుకుంటే ఓన్లీ క్వాలిటీ స్టాక్స్ మాత్రమే మనకి పెరిగే అవకాశాలు ఉన్న మార్కెట్ ఇది, ప్లస్ ఎలక్షన్స్ ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మీరు చూసుకున్న స్టాక్స్ అని మీరు మీ పర్సనల్ గా మీరు బెట్ చేయాలనుకుంటే చేసుకోండి, బట్ నేను మాత్రం పర్సనల్ గా ఏమి కూడా రికమెండ్ చేయను. పెనుసరాలి అనేది ఏంటంటే స్పెక్యులేషన్ స్టాక్ అండి. ఒకప్పుడు ఈవెన్ మంచి రిజల్ట్ పోస్ట్ చేసిన స్టాక్ తర్వాత బాగా డెట్ కూడా ఎక్కువైపోయింది, మిగతా స్టాక్స్ అన్ని కూడా అంటే ఈ రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్ని బాగా పెరిగినా కూడా ఇది పెరగలేదు. కాబట్టి క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఇది అంత గొప్ప స్టాక్ కాదని. కాబట్టి మూడు కూడా నేనైతే పర్సనల్ రికమెండ్ చేయను, మీకు మీరు బెట్ చేయాలనుకుంటే మేము చేసుకోవచ్చు అండి. కొద్దిగా ఆపరేటర్ డ్రివెన్ స్టాక్స్ అండి మూడు కూడా. సో మీ రిస్క్ అప్డేట్ బట్టి యూ కెన్ టేక్ రిస్క్. హైదరాబాద్ నుంచి అనురాధ మరో కాలం. హలో సార్ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ మా దగ్గర పెనాన్ ఇండస్ట్రీస్ షేర్స్ ఉన్నాయండి. ఓకే, అవి ఉంచుకోవచ్చా లేకపోతే అవి ఏమైనా ఇచ్చేసాను సార్? ఏ బ్రాండ్ లో తీసుకున్నారండి? అంటే ఇనిషియల్ అయితే మా కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఓకే ఓకే, పెనాన్ ఇండస్ట్రీస్. సో మీరు కంపెనీ వాళ్ళు ఇచ్చారంటున్నారండి, 47 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఐ థింక్ మీరు వదిలేయచ్చండి ఆ స్టాక్ నైతే. ఐ మీన్ ఐ డోంట్ సీ ఎనీథింగ్ గుడ్ ఇన్ దట్. నెంబర్స్ కూడా లాస్ట్ క్వార్టర్ కూడా రిజల్ట్స్ బాగానే వచ్చాయి, బట్ దెన్ కొద్దిగా టైం కూడా ఫేవర్ చేయట్లేదు. స్మాల్ క్యాప్ అని చెప్పుకోవచ్చు అండి ఈ కంపెనీని మనము. సో ఐ థింక్ మీరు ఐ థింక్ మీకైతే బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయండి. మీరు బెటర్ ఐ మీన్ సెక్టర్ వైజ్ గా బెటర్ సెక్టర్స్ అంటే మీరు ఆటో కానివ్వండి, పెద్ద ఫార్మాలో అయితే బయోగాన్ ఐఎమ్ లైక్ యూనో వెరీ బులిష్ అని ఇటండి. మీరు ఒక 2 to 3 years హోల్డ్ చేస్తానంటే బయోగాన్ వైపు వెళ్ళమంటారు. సెక్టర్ షిఫ్ట్ అవుతుంది, బట్ దెన్ ఈ సెక్టర్ లో అయితే ఐ డోంట్ సీ ఎనీ మూవ్మెంట్ అండ్ అట్లీస్ట్ 1 year అండి. నెక్స్ట్ ఫైన్, కొన్ని మెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. రాజశేఖర్ రెడ్డి అడుగుతున్నారు, 8K mails 850 లో తీసుకున్నారు, వ్యాస్కాన్ ఇంజనీరింగ్ 38 లో తీసుకున్నారు, అవరేజ్ చేసుకోవచ్చా ఆర్ సెల్ చేసుకోవాలా? 8K mails లో నిన్న కొద్దిగా రెస్పెక్ట్ కనిపించింది, అండ్ వ్యాస్కాన్ 38 లో. ఒకటండి, వ్యాస్కాన్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక బుల్ మార్కెటే వీటికి మళ్ళీ ఈ స్టాక్స్ అన్ని కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మీరు కొనుంటే హోల్డ్ చేయండి, ఫర్దర్ మీకు యాడ్ చేయడం అనేది నేను సపోర్ట్ చేయను మరీ ముఖ్యంగా వ్యాస్కాన్ ఇంజనీరింగ్ కి. కాబట్టి ప్రస్తుతానికి ఉన్న పొజిషన్స్ అయితే హోల్డ్ చేయండి. తర్వాత 8K mails కూడా ఇది కూడా కొంచెం అంటే నిన్న కొంచెం పెరిగిందండి, బట్ ఇది కూడా కొంచెం ఈ మధ్య చూసుకుంటే ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దాని కారణంగా బాగా వీక్ అయిన స్టాక్. ఇప్పుడైతే నేను యావరేజ్ కూడా వద్దని చెప్తానండి, కొంచెం పెరగచ్చు మళ్ళీ 420-440 దాకా వెళ్ళచ్చు ఇప్పుడు ఇప్పుడున్న అప్రెండ్. కాబట్టి యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్స్ మాత్రం మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తాను. నరసింహారావు మరొక కాల్ ఉన్నారు. హలో, చెప్పండి. సార్ ఐఓబీ ఒకటి, ఆంధ్ర బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ పొజిషన్ సార్. ఐఓబీ 60 బై చేసాం సార్, 60 రూపీస్ సార్. 60 రూపాయలు బై చేశారు ఐఓబీ? అవును సార్ ఐఓబీ. ఓకే, అంటే ఎవరేజ్ చేసుకోవాలా? ఓన్లీ లాంగ్ టర్మ్ సార్. ఓకే, చాలా డౌన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో స్టాక్ ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ 88 లో బై చేశాం సార్. 88 లో ఐఓబీ అయితే నాకు తెలిసి జీవితంలో అసలు ఆ ప్రైస్ వస్తుందని అయితే నమ్మకం లేదు. వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఎన్పిఏ ఇష్యూస్ ఉన్న బ్యాంక్ ఇది. ఆల్మోస్ట్ 20% పైకి ఎన్పిఎస్ ఉన్నాయి. కలిసి ఏ ప్రభుత్వ బ్యాంక్ కూడా అంత నిరర్థక ఆస్తుల ఇబ్బంది లేదు, ఆ ప్రైస్ రావచ్చు మళ్ళీ ఎప్పుడన్నా. రెండు కూడా చాలా వీక్ స్టాక్స్ అండి, ఐఓబీ అండ్ ఆంధ్ర బ్యాంక్ కూడా పిఎస్యూస్ అండ్ మళ్ళీ దాంట్లో కూడా మీరు బాటమ్ స్టాక్స్ పిక్ చేశారండి. నా సజెషన్ అయితే మీ ప్రైస్ అయితే డెఫినెట్ గా రాదు, రెండు స్టాక్స్ లో కూడా రాదు. కాకపోతే అంటే మీరు ఎలాగో ఐ మీన్ ఐఓబీ లో అయితే మొత్తం 20 అయిపోయిందండి, అండ్ ఆంధ్ర బ్యాంక్ లో హాఫ్ అయిపోయింది మీ ప్రైస్. నా సజెషన్ అయితే లీవ్ దో స్టాక్స్ అండి, అలాగే వదిలేసేయండి. ఒకవేళ ఏదైనా న్యూస్ ఉంటే మనకి ఎలాగో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేది కన్సల్టేషన్ అనేది ఈవెన్చువల్ గా హ్యాపెన్ అవుతుంది, ఇట్ విల్ హ్యాపెన్. కాకపోతే 1 year or 2 years అనేది ఐ డోంట్ నో. కాకపోతే మీ ప్రైస్ అయితే డెఫినెట్ గా రాదు, కాబట్టి ఒకవేళ మీకు ఏ ఇష్యూస్ లేదు, క్వాంటిటీ పెద్దగా లేదు అని అంటే యూ లీవ్ దో స్టాక్స్. ఒకవేళ ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏదైనా ర్యాలీస్ వచ్చినప్పుడు మేబీ యూ కెన్ ఎగ్జిట్ ఆర్, లేదంటే ఆ స్వాప్ ఏదైతే జరుగుతుందో, షేర్ స్వాప్ ఎప్పుడైతే కన్సల్టేషన్ జరుగుతుందో, దట్ విల్ గివ్ యూ సమ్ రిటర్న్. అదర్వైజ్ మీరు ఇప్పుడు సెల్ చేసినా కూడా ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎనీథింగ్ అండి. సో మొత్తం 20 అయిపోయింది, కాబట్టి మై సజెషన్ ఇస్ లీవ్ దోస్ స్టాక్స్ యాజ్ ఇట్ ఈస్. ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు, గవర్నమెంట్ నుంచి క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ ఉన్నప్పుడు వస్తే, ర్యాలీస్ వస్తే ఎగ్జిట్ అవ్వచ్చు, అదర్వైజ్ కన్సల్టేషన్ లో యూ గెట్ ద షేర్స్ ఆఫ్. బట్ యావరేజ్ మాత్రం పొరపాటు నుండి చేసుకోవద్దండి, మళ్ళీ లోయర్ లెవెల్స్ చేరుకొని ఇంకా ఇరుక్కుంటారు తప్ప వాళ్ళు ఐఓబీలు అయితే ఇంపాసిబుల్ అండి అది బయటపడడం అనేది పాయింట్ ఆఫ్ టైం లో. ఇంకా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు మరొక చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరొక 1.5 minutes లో మనకి ప్రీ ఓపెన్ నంబర్స్ రాబోతానే, వచ్చిన తర్వాత చూడాలి. ఎందుకంటే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయని చెప్పుకోవాలి. బట్ లాస్ట్ 3 డేస్ నుంచి
ఫ్లాట్ గా ఓపెన్ అయినప్పటికీ, బట్ తర్వాత తర్వాత అనుకున్న దానికంటే భిన్నంగా మార్కెట్స్ ప్రవర్తిస్తూ వస్తున్నాయి. అండ్ మరొక కాల్ ఉన్నారు తిరుపతి నుంచి, జాహ్నవి అడగండి. జాహ్నవి గారు, రెయిన్ ఇండస్ట్రీస్ నిన్న బిఈ అనేసి పెట్టారు సార్, దాని మీనింగ్ ఏంటి అని చెప్పారు. రెయిన్ ఇండస్ట్రీస్ ఏదో క్వశ్చన్ అడిగారు, బిఈ అనేసి ఏంటంటే ట్రేడ్ టు ట్రేడ్ పెట్టారు కదా సార్, అది ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా సార్, అంటే మీనింగ్ ఏంటి అంటే. ఏం లేదండి, అంటే డే టు డే అంటే మీరు కొనొచ్చు కొనుక్కోవచ్చు అండి. అంటే దీంట్లో ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే స్పెక్యులేషన్ జరగకుండా ఆ స్టాక్ లో మీరు కొనాలి అనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. అయితే మీరు ఎంత కొనాలి అంటే అంత దగ్గర డబ్బు మీకు ఉండాలి, అదొకటి అండి. తర్వాత ఆ రోజుకి ఆ రోజు ఒకవేళ మీరు కొన్నాక 10 రూపాయలు పెరిగితే ఆ రోజు ఆ రోజుకి ఆ రోజు క్లోజ్ చేయకుండా, అంటే ఇంట్రాడే పరంగా ఎటువంటి స్పెక్యులేషన్ చేయకూడదండి. మీరు డెలివరీ మీరు దీన్ని సెల్ చేయడానికి కూడా మీకు అవకాశం, అంటే షార్ట్ సెల్ చేస్తాం అంటుంటారు కదా ఇంట్రాడేలో, అది కూడా అవకాశం ఉండదు అండి. అది కూడా ఏంటంటే మీకు డెలివరీ వచ్చినాకే అమ్మాలి, అది కూడా అంటే 3-4 రోజుల తర్వాత మీకు డెలివరీ వస్తుంది, అప్పుడు అప్పుడే మీరు అమ్మాల్సి ఉంటుంది. కాబట్టి ఓన్లీ ప్యూర్ డెలివరీస్ ఉన్న వాళ్ళు అమ్ముకోవచ్చు, ప్యూర్ డెలివరీ బేస్డ్ బై చేయాల్సిన వాళ్ళు కొనుక్కోవడానికి అనుకూలంగా ఉంటుందండి. అంతకుమించి ఇంకేం లేదు. దీంట్లో ఏంటంటే స్పెక్యులేషన్ ని ఓవర్ స్పెక్యులేషన్ స్టాక్స్ లో ఇటువంటివి చేస్తుంటారండి. బిఈ అంటే నథింగ్ బట్ బుక్ ఎంట్రీ అండి, జస్ట్ ఒక అంటే వాళ్ళ సిరీస్ లో భాగంగా డిఫరెంట్ సెగ్మెంటేషన్స్ ఉంటాయి, ఆ సెగ్మెంట్ల భాగంగా బిఈ కిందికి రెయిన్ ఇండస్ట్రీస్ వచ్చింది. తుమశేష్ గారు అన్నట్టు ఇంట్రాడే చేయడానికి అవకాశం లేదు ఈ స్టాక్లో. హనుమంతరావు అడుగుతున్నారు, అవంతి ఫీడ్స్ స్ప్లిట్స్ అయింది, 1:2 బోనస్ వస్తాయండి మీ అకౌంట్లో క్రియేట్ అవుతాయి, ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. వైఎస్ రావు అడుగుతున్నారు, కిర్లోస్కర్ న్యూమాటిక్ 1100 తీసుకున్నారట 200 షేర్స్, హోల్డ్ యావరేజ్ ఆర్ ఎగ్జిట్? కిర్లోస్కర్ న్యూమాటిక్ చిన్న కంపెనీ అండి, ఒక ఇప్పుడు 875 రేంజ్ లో ట్రేడ్ అవుతున్నట్టుందండి స్టాక్. కాకపోతే పర్వాలేదండి, నెంబర్స్ బాగానే వస్తాయండి, కొద్దిగా ఫాస్ట్ గానే వస్తాయి నెంబర్స్, డెట్ ఫ్రీ కంపెనీ, మనకి రిజల్ట్స్ కూడా బాగానే వస్తాయి, కొద్దిగా డివిడెండ్ కూడా ఇస్తా ఉంటారండి వీళ్ళు. కాకపోతే ఏంటంటే గ్రోత్ మాత్రం కొద్దిగా స్టాగ్నేటెడ్ గా ఉందండి, లాస్ట్ 2 ఇయర్స్ చూసినా కూడా గ్రోత్ పెద్దగా పాజిటివ్ గా కనబడట్లేదు. ఒకవేళ పొజిషన్ ఉంటే రన్ చేయండి, కానీ కొత్త పొజిషన్స్ అయితే డెఫినెట్ గా వద్దని చెప్తానండి. మీకు లాస్ట్ ఇయర్ కూడా ఒకటేంటంటే డెట్ ఫ్రీ కంపెనీ కాబట్టి దేర్ ఆర్ నో ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొద్దిగా స్లోగా ఉంటుంది గ్రోత్, గ్రోత్ పెద్దగా కనబడట్లేదు కాబట్టి ఉన్న పొజిషన్ రన్ చేయండి, కొత్త పొజిషన్ అయితే వద్దని చెప్తాను. డాలర్ రూపీ ప్రారంభమైంది, 68.80 దగ్గర డాలర్ రూపీ చూస్తున్నాం. అండ్ ప్రీ ఓపెన్ నెంబర్స్ కూడా వస్తున్నాయి, ఒక ఫ్లాట్ నెగిటివ్ ఓపెనింగ్ ప్రస్తుతం మార్కెట్ లో కనిపిస్తుంది, 10-15 పాయింట్స్ డౌన్ తో. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కొద్దిగా కోలుకుంది, ఇవాళ 10% మళ్ళీ పెరిగి 1259-1260 దగ్గర ప్రీ ఓపెన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. రిలయన్స్ కూడా ఆల్మోస్ట్ 1.5-2% దాకా గెయిన్ అయ్యి 1000 రూపీస్ మార్క్ పైన కోట్ అవుతుంది. బికాస్ ఇవాళ ఏజీఎం ఉంది, ఒక మేజర్ అనౌన్స్మెంట్ ఏమైనా రావచ్చేమో అని, లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి మేజర్ అనౌన్స్మెంట్స్ ఏజీఎం లో ముఖేష్ అంబానీ చేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అలాంటి అనౌన్స్మెంట్ ఏమైనా ఉండొచ్చేమో అన్న ఊహాగానాల నేపథ్యంలో స్టాక్లు ఇవాళ యాక్టివిటీ ఉండొచ్చు. అండ్ రాజశేఖర్ రెడ్డి అడుగుతున్నారు, హెచ్ఏఎల్ 1180, ఎన్బిసిసి 97 తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అట్ 1180, ఎన్బిసిసి అట్ 97. రెండు కూడా ఏంటంటే పిఎస్యు ఒకటే అండి, పిఎస్యు రిలేటెడ్ స్టాక్స్ లో మనం విపరీతమైన సెల్లింగ్ చూస్తున్నామండి. ఎన్బిసిసి అయితే ఈవెన్ ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, అయినా కూడా 140 నుంచి ఇప్పుడు 52-week లో లో ఉంది, నేను కూడా 5% డౌన్ అయింది. అంటే ఉన్న దాంట్లో ఈ సెక్టర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ లో చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ, డెట్ కూడా ఏం లేని కంపెనీ అండి. మనం పదే పదే చెప్తుంటాం, మీరు ఆల్రెడీ బై చేస్తుంటే హోల్డ్ చేయండి, ఇంకా కొనుక్కోవాలంటే కూడా మీరు ఒక 2 ఏళ్ళు ఉద్దేశం ఉంటే యావరేజ్ చేసుకోండి, 1-1.5 ఇయర్ కావసం కాకుండా అట్లీస్ట్ 2 ఇయర్స్ ఉంటే మీరు యావరేజ్ చేసుకోండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కూడా హోల్డ్ చేయండి, ఇంకా ఫ్రెష్ గా కొనాలంటే వద్దండి. ఇదేంటంటే రీసెంట్ ఐపీఓ వచ్చిన స్టాక్ పెరిగింది ఇనిషియల్ గా, తర్వాత రీసెంట్ కరెక్షన్ లో బాగా పడుతూ వస్తుంది, ఇది ఇంకా ఫర్దర్ వీక్ కావడానికి అవకాశం ఉంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్. ప్రస్తుతానికి ఉన్న క్వశ్చన్ హోల్డ్ చేయండి. విజయవాడ నుంచి శ్రీనివాస్ రెడ్డి మరో కాలర్. హలో చెప్పండి సార్. ఈ ప్రజెంట్ మార్కెట్ లో మద్రాస్ ఫర్టిలైజర్స్ అండ్ చెవి అగ్రో తీసుకోవచ్చు సార్? మద్రాస్ ఫర్టిలైజర్స్ అండ్ చెవియట్ జేవిఎల్ అగ్రో. జేవిఎల్ అగ్రో, ఓకే. మద్రాస్ ఫర్టిలైజర్స్ అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ లెవెల్స్ లో వద్దని చెప్తానండి, మన కొద్దిగా మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి, చాలా చిన్న కంపెనీ అండి, మీకు బుక్ వాల్యూ కూడా ఆల్మోస్ట్ నెగిటివ్ గా ఉందండి, మనం వాల్యుయేషన్ చేయడానికి కూడా దీంట్లో పెద్దగా ఏం కనపడదు. ఐ మీన్ ఫండమెంటల్ గా చెప్పాలనుకుంటే
అండ్ డెట్ కూడా బాగానే ఉందండి వీళ్ళకి, కంటింజెంట్ లయబిలిటీస్ బాగానే ఉన్నాయి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఐ డోంట్ థింక్ దే ఆర్ పాజిటివ్ అండి, పెద్దగా గొప్పగా ఏమి ఇవ్వట్లేదు, కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ అయితే ఉండట్లేదండి. కాకపోతే మేబీ మీ కన్విక్షన్ ప్రకారం వెళ్ళాలనుకుంటే మేబీ ఐ వుడ్ సజెస్ట్ మేబీ, కాకపోతే ఏంటంటే పర్సనల్ గా చెప్పాలంటే మాత్రం డెఫినెట్ నో అని చెప్తానండి. యూ హావ్ బెటర్ ప్లేయర్స్ అండి, మీకు ఇందులోనే ఉండాలనుకుంటే పిఐ ఇండస్ట్రీస్ కానివ్వండి, కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ మోర్ అనేది నా ఒపీనియన్ అండి. సేమ్ విత్ జేవీఎల్ అగ్రో అండి, మీరు కొద్దిగా స్టాక్ సెలెక్షన్ దగ్గర ఐ థింక్ యూ షుడ్ బి మోర్ లైక్ ఆపరేటెడ్ స్టాక్స్ లాగా ఉన్నాయండి రెండు కూడా. మీరు కొద్దిగా స్టాక్ సెలెక్షన్ దగ్గర ఐ థింక్ యూ షుడ్ కొద్దిగా మీరు ఇంకొకసారి ఆలోచించాలండి. సేమ్ ఇందులో కూడా డెడ్ బాడీ అనేది పెద్దగా గ్రోత్ ఏం కనబడట్లేదు, మీకు వాల్యుయేషన్ పరంగా 0.3 మీరు వాల్యుయేషన్ పరంగా చూస్తున్నట్టున్నారు. కాకపోతే ఏంటంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మాత్రం పెద్దగా ఆప్టిమిస్టిక్ గా లేవు, బెటర్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. సదాశివపేట నుంచి రవి మన కాల్. హలో, అడగండి రవి సార్. ఈ రేట్లో ఎల్ఐసి ఫైనాన్స్ హోల్డ్ ఆర్బిఎల్ బ్యాంక్ తీసుకోవచ్చా సార్? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆర్బిఎల్ బ్యాంక్ ఎంతకాలం హోల్డ్ చేయగలరు? ఒక 1-2 ఇయర్స్ సార్. ఓకే, ఆర్బిఎల్ బ్యాంక్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇది వద్దని చెప్తానండి మీకు. ఇది న్యూ లోస్ ని ఫామ్ చేసుకుంటూ ఏమాత్రం రికవరీ లేకుండా వెళ్తున్న స్టాక్ అండి. మీరు హౌసింగ్ ఫైనాన్స్ సెక్టార్ పరంగా బాగానే ఉండొచ్చు ఫ్యూచర్ లో, డెఫినెట్ గా హౌసింగ్ ఫైనాన్స్ ఇప్పుడున్న లెవెల్స్ కన్నా మిగతా స్టాక్స్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికన్నా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కన్నా మీరు ఇదే సెక్టర్ లో చాలా స్టాక్స్ ఉన్నాయండి, వాటిని సెలెక్ట్ చేసుకోమంటాను. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అయితే వద్దని చెప్తానండి. ఇంకా ఆర్బిఎల్ బ్యాంక్ విషయానికి వస్తే డెఫినెట్ గా బై అని చెప్తాను. ఇది బాగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న అంటే పెద్దగా పెరగకపోయినా కూడా పెద్దగా పట్టలేదు, అది ఒక పాజిటివ్ అంశము. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్బిఎల్ బ్యాంక్ ని మీరు లాంగ్ టర్మ్ కి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. చెన్నై నుంచి బద్రీనాథ్ మరొకాలు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ బాష్ అండ్ ఈచర్ మొదటి ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు అంటారా? బాష్ అండ్ ఐషర్ ఎంతకాలం హోల్డ్ చేయగలరు? మైట్ బి 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్. బాష్ అండ్ ఐషర్ యా ఐ థింక్ ట్రై చేయొచ్చు అండి, కాకపోతే 2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోండి. ఎందుకంటే కంపెనీస్ రెండు కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీస్ అండి, మంచి కరెక్షన్స్ లో కూడా మంచి ప్రైస్ లో కూడా దొరుకుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనకి ట్రేడ్ వార్స్ ఇవన్నీ కొద్దిగా దృష్టిలో పెట్టుకుని మేబీ కొద్దిగా నెగిటివిటీ ఉండే అవకాశం ఉందండి. సో మీరు క్వాంటిటీ రివీల్ చేయలేదండి, క్వాంటిటీ ఒకవేళ ఎక్కువ తీసుకుందాం అనుకుంటే మాత్రం 2-3 ప్రైస్ పాయింట్స్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు అండి. రెండు స్ట్రాంగ్ గా కనబడుతున్నాయి మనకి. ఈషర్ మోటార్స్ అయితే ఈ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో కూడా కొత్త లాంచెస్ ఒకటి చేశారండి, దే ఆర్ రిసీవ్డ్ వెల్. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు, కాకపోతే 2-3 ప్రైస్ పాయింట్స్ బికాస్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కొద్దిగా ఫేవర్ చేయలేదు కాబట్టి ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ డెఫినెట్ గా ఎంటర్ అవ్వచ్చు. సూర్యప్రకాష్ రావు అడుగుతున్నారు, ఇప్కా 615 లో తీసుకున్నారు 615 రూపాయలు, ఇందులో ప్రాఫిట్ బుక్ చేసుకుని గోద్రేజ్ కన్స్యూమర్ ఆర్ ఎస్కార్ట్స్ లోకి ఎంటర్ అవ్వచ్చా? మీరు ఇప్పుడున్న మనకి షేర్లలో ఇప్పుడు ఈ సెక్టర్ బాగానే ఉందండి, ఫార్మా స్టాక్స్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము ఎప్కాలో మీరు ఉండడం బెటర్ అండి. ఇది కూడా చాలా పాత కంపెనీ, క్వినైన్స్ అండి. క్వినైన్స్ అంటే క్లోరోక్విన్, ఇటువంటి వాటిలో లీడర్స్ వీళ్ళు. చాలా స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ ఉంది. తర్వాత అదర్ ప్రొడక్ట్స్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ తగ్గట్టుగా వీడు అప్గ్రేడ్ అవుతున్న కంపెనీ ఇది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు హోల్డ్ చేయండి, ఇప్కాని హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ లో ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయి, మీరు దీంట్లో నుంచి వేరే దానికి షిఫ్ట్ కావాల్సిన అవసరం లేదండి. అండ్ రాము అడుగుతున్నారు, టీటీకే హెల్త్ కేర్ 2-3 ఇయర్స్ కోసం తీసుకోవచ్చా? అండ్ టాటా ఎలక్సీ ఆల్రెడీ 1200 నుంచి హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? టాటా ఎలక్సీ అయితే డెఫినెట్ గా కంటిన్యూ చేయమని చెప్తానండి మీకు. అది చాలా స్ట్రాంగ్ స్టాక్ అండి, మనం ఆల్మోస్ట్ ఒక 800 లెవెల్స్ నుంచి రికమెండ్ చేస్తున్నాము. యూ షుడ్ హోల్డ్ దట్ స్టాక్ అండి, కంటిన్యూస్ గా గ్రో చూపిస్తున్నారు. సో దే ఆర్ ఇన్ గుడ్ సెగ్మెంట్ లో బాగున్నారు, అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, అండ్ నెంబర్స్ కూడా బాగున్నాయి. సో న్యూస్ రిలేటెడ్ ఏదైనా ఉన్నా కూడా మనకి మంచి అప్ సైడే కనబడుతుంది కాబట్టి డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చండి. ఇంకా టీటీకే హెల్త్ కేర్ గురించి అడిగారండి, 740 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందండి. పర్వాలేదండి, ఫార్మాస్యూటికల్స్ లో ఉన్నారు, డెట్ తక్కువగానే ఉంది. కొద్దిగా గ్రోత్ దగ్గర మాత్రం ఏమంటారు కొద్దిగా స్టాగ్నేటెడ్ గ్రోత్ మాత్రం కనబడుతుందండి. సో యా ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను, కొత్తవి మాత్రం వద్దు. కొత్త ఒకవేళ తీసుకోవాలనుకుంటే సేమ్ సెక్టర్ లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే బాగుంటుందండి. సో ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను టీటీకే హెల్త్ కేర్ లో. శంకర్ మెయిల్ చేస్తున్నారు, చోలా ఫైనాన్స్ 16 లెవెల్ దగ్గర జూలై ఫ్యూచర్స్ లో బై చేశారు, యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చు? ఆర్ఎల్స్ ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేసుకోవాలా, లాస్ట్ బుక్ చేసుకోవాలా? 16-11 ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇది కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే ఇది కొంచెం సైడ్ వేస్ లోనే ఉందండి. ఇది మీరు 1600 నుంచి స్టాక్ పడుతూ ఉంది, 100 రూపాయలు ఆల్రెడీ పడింది. ఇంకోటి ఏంటంటే మీకు రిపీట్ చెప్తాను, మీరు ఫ్యూచర్ లో తీసుకున్నప్పుడు మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయాలి, లేదా మీరు అంటే లాస్ వస్తుంటే కంటిన్యూగా చూడకుండా వదిలేయకుండా మీరు ఎగ్జిట్ కావాల్సిందండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది, ఈ డౌన్ ట్రెండ్ కూడా కొనసాగవచ్చు నా ఉద్దేశం ప్రకారం. ఇది ఈవెన్ ఫర్దర్ డౌన్ ట్రెండ్ లోకి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. మీరు అట్లీస్ట్ 1465 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి. మీ అదృష్టం బాగుండి ఒక ర్యాలీ గానీ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మీ లెవెల్స్ కి రావడం అనేది కొంచెం కష్టమే, బట్ ర్యాలీ వస్తే మాత్రం ఎగ్జిట్ కమ్మనే చెప్తాను.
జయరాజ్ అడుగుతున్నారు వైజాగ్ నుంచి, టేక్ సొల్యూషన్స్ అండ్ ఫస్ట్ సోర్స్, ఈ టూ స్టాక్స్ ని ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకోవచ్చా, లెవెల్స్ అయినా సజెస్ట్ చేస్తారా ఎంట్రీ కోసం? చూడండి, ఇప్పుడు రెండు కూడా ఈ రెండు స్టాక్స్ ని వద్దని చెప్తానండి. ఈ లెవెల్లో ఇప్పుడు రెండు స్టాక్స్ అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ సెక్టర్ కొంచెం డౌన్ ట్రెండ్ ఇప్పుడు వస్తున్న స్టాక్స్, అంటే మన ఐటీ కంపెనీస్ చూసుకుంటే ఇన్ని రోజులు బాగా పెరిగాయి కాబట్టి డౌన్ ట్రెండ్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి వద్దని చెప్తాను. కొద్దిగా మేనేజ్మెంట్ కలవడం జరిగిందండి, వాళ్ళు కొద్దిగా పాజిటివ్ గా ఉన్నారు. సో ఐ వుడ్ సజెస్ట్ ఒక టూ ప్రైస్ పాయింట్స్ లో మేబీ యూ కెన్ ట్రై. డెట్ కూడా రెడ్యూస్ చేస్తూ వస్తున్నది, ప్రమోటర్ హోల్డింగ్ మాత్రం కొద్దిగా తగ్గింది. కాకపోతే నెంబర్స్ పరంగా చూస్తే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొద్దిగా టాప్ లైన్ ఆల్మోస్ట్ ఒక 10% గ్రోత్ చూపించారండి. సో నా ఉద్దేశం అయితే 2-3 ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్ గా టేక్ సొల్యూషన్ ట్రై చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ సోర్స్ డెఫినెట్ నో ఫర్ నౌ అండి. వెంకయ్య అడుగుతున్నారు, ఎన్బిసిసిని రైట్ టైమ్ బై చేసేందుకు లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా ఎన్బిసిసి? చూడండి, ఎన్బిసిసి ఎందుకు ఇందాక కూడా చెప్పడం జరిగిందండి, ఎన్బిసిసి మీకు లాంగ్ టర్మ్ కి ఒక అవకాశం, అంటే ఇంత పడి ఒక అవకాశం వచ్చింది అనుకూడా అనుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది వాళ్ళది 145 నుంచి ఒక మంచి కంపెనీ, మనకి వాల్యుయేషన్స్ బాగా అట్రాక్టివ్ దొరుకుతున్నాయి. బట్ ఎందుకు పడుతుందో రీజన్ అయితే తెలియదండి. బట్ ఇంటర్నల్ గా ఏమైనా బ్యాడ్ న్యూస్ లాంటిది ఏమైనా ఉందా అది కూడా మనకు తెలియదు, అది కూడా అవుట్ సైడ్ కూడా ఆలోచించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. బట్ ఏదైనా కూడా మీరు లాంగ్ టర్మ్ కి బై చేసుకోవచ్చు అయితే ఒకటి రెండు బయింగ్ పాయింట్లు పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక ఫాల్ అనేది ఆగటం లేదండి, ఎక్కడ ఆగటం లేదు, అది గమనించాలండి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకున్నాము, మరొక చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరొక 2 నిమిషాలు మార్కెట్స్ ప్రారంభం కాబోతున్నాయి, ఈలోపు 1 or 2 మెయిల్స్ తీసుకుందాం. సహజ గుట్టిపాటి అడుగుతున్నారు, 22 ఇయర్స్ జాబ్ లో జాయిన్ అయ్యారట, కంగ్రాచులేషన్స్ అండ్ యూ హ్యావ్ మేడ్ ఎ వైజ్ డిసిషన్. చాలా తక్కువ ఏజ్ లోనే మీరు మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, యులిప్ తీసుకోవాలని అడిగారు. యులిప్ కంటే బెటర్ మీరు మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి అండ్ ఇన్సూరెన్స్ సపరేట్ గా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీకు బెటర్ గా ఉంటుంది అండ్ చాలా తక్కువ ఏజ్ కాబట్టి మీకు చాలా తక్కువ ప్రీమియంతోనే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా అడిగారు, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ ఒకటి తీసుకోండి అండ్ డిఎస్పీ బ్లాక్ రాక్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్ ఒకటి, మిర్రర్ అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్, ఈ ఫండ్స్ మీరు కన్సిడర్ చేయండి. సిప్ ద్వారా అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, అట్లీస్ట్ 1,000, 2,000, 3,000, 5,000 ఇలా అకార్డింగ్ టు యువర్ సేవింగ్స్ ప్రకారం అండ్ మీరు సంపాదించిన దానిలో కనీసం 30% సేవ్ చేసే ప్రయత్నం చేయండి స్టార్టింగ్ నుంచి. సో యూ కెన్ మేడ్ హ్యూజ్ వెల్త్ అండి బై ద బై యువర్ రిటైర్మెంట్ టైం. అండ్ జయశ్రీ అడుగుతున్నారు బెంగళూరు నుంచి, దీపక్ ఫర్టిలైజర్స్ 270 హల్దీన్ గ్లాస్ 33 తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా దీపక్ ఫర్ట్ అండ్ హల్దీన్ గ్లాస్? రెండు కూడా పర్లేదండి. అయితే దీపక్ ఫర్టిలైజర్స్ లాస్ట్ ఒక అంటే ఒకప్పుడు బాగా పెరిగిన స్టాక్, అయితే లాస్ట్ ఒక 5-6 నెలలుగా ఈ స్టాక్ లో డౌన్ ట్రెండ్ ఉంది, కొంచెం రిజల్ట్ కూడా డిసప్పాయింట్మెంట్ చేశారండి, దాని కారణంగా ఈ స్టాక్ మనకి వీక్ ఉంది. బట్ ఓవరాల్ గా ఫండమెంటల్స్ అంటే ఒక క్వార్టర్ రిజల్ట్ మనం బేస్ చేసుకుని మనం చెప్పలేము. బట్ లాంగ్ టర్మ్ కి మీరు హోల్డ్ చేయాలి అనుకోడు కూడా ఏంటంటే మీరు పడినా కొన్నారు, అదొకటి పాజిటివ్ అంశము, బాగా పడినా కొన్నారు. హల్దీన్ గ్లాస్ కూడా మీకు లాంగ్ టర్మ్ కోసం మంచి కంపెనీ అండి ఇది కూడా. అయితే ఇది ఏంటంటే చాలా స్లోగా ఉంటుందండి ఇది, అంటే పెరగడం అనేది పడడం అనేది ఏదైనా కూడా చాలా స్లోగా ఉంటుంది, అక్కడక్కడే ఉంటుంది. కాబట్టి మీకు బాగా ఓపిక ఉంటేనే మీరు కంటిన్యూ చేయండి, లేదంటే మాత్రం మీరు ఎగ్జిట్ తీసుకోవచ్చు, అంటే మీరు ఎక్కడ కొన్నారో తెలియదు. బట్ చాలా స్లోగా ఉండే స్టాక్ అండి ఇది. అండ్ జస్ట్ ఒక 5-10 సెకండ్స్ మిగిలి ఉంది, ఒక మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఇది మనం ఏషియన్ మార్కెట్స్ నుంచి చూస్తున్నాము క్యూస్ కాబట్టి. సో మన మార్కెట్స్ కూడా ఇవాళ కొద్దిగా ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయని చెప్పుకోవాలి. అండ్ రిలయన్స్ లాంటి స్టాక్స్ ఇవాళ కొద్దిగా పాజిటివ్ యాక్షన్ ఉండొచ్చు అండ్ టాటా మోటార్స్ కూడా ఇప్పుడే జిఎల్ఆర్ నుంచి ఒక మేజర్ న్యూస్ చూస్తున్నాము, ఆల్మోస్ట్ 1.2 బిలియన్ యూరోస్ ఇంపాక్ట్ పడుతుంది బ్రెగ్జిట్ లో హార్డ్ ఎగ్జిట్ కనుక తీసుకున్నట్టయితే అని చెప్పి కంపెనీ చెప్తుంది. సో మేబీ టాటా మోటార్స్కి ఇది కొద్దిగా నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఫ్లాట్ ఓపెనింగ్ జస్ట్ 1 or 2 పాయింట్స్, సో మళ్ళీ రెడ్లోకి జారుకోవడం చూస్తున్నాము. నిఫ్టీ జస్ట్ 1 or 2 పాయింట్స్ మాత్రమే కనిపిస్తుంది, 10,768, 10,767 లెవెల్స్ దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా ఫ్లాట్గా జస్ట్ ఒక 10 పాయింట్స్ మాత్రమే గెయిన్స్ ఉన్నాయి. రిలయన్స్ ఒక ఆల్మోస్ట్ ఒక 1% గెయిన్స్ కనిపిస్తాయి. నిన్న కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి ఒక ఫ్లాట్ ఓపెనింగ్ మాత్రమే ప్రస్తుతం మార్కెట్స్లో కనిపిస్తుంది, తర్వాత మనకి మార్కెట్ డైరెక్షన్ తెలుస్తుంది ఏదైనా అప్ సైడ్ డౌన్ సైడ్ అని.
అండ్ అడ్వాన్సెస్ ప్రకారం చూసుకుంటే 450 అడ్వాన్సెస్ ఉన్నాయి, 350 దాకా డిక్లైన్స్ ఉన్నాయి. సో అడ్వాన్సెస్ కే కొద్దిగా మొగ్గు ఎక్కువగా కనిపిస్తుంది పాయింట్ ఆఫ్ టైంలో. ఇంకొక 1 hour 2 mails తీసుకుంటే మనకి ఈలోపు స్టాక్ సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది, తర్వాత వాటి గురించి మాట్లాడుకుందాం. పవన్ కుమార్ అడుగుతున్నారు, యునైటెడ్ స్పిరిట్స్, అశోక్ లేలాండ్ అంటే విల్ టేక్ లాస్ రిలేటెడ్ స్టాక్స్, సుప్రజిత్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, సౌరాష్ట్ర, మీర్జా, ఈ స్టాక్స్ అయినా ఆల్మోస్ట్ 30-40% లాస్లో ఉన్నాయి, 1-3 years పాటు హోల్డ్ చేయగలరు, హోల్డ్ చేసుకోవచ్చు, ఆ లాస్ బుక్ చేసుకోవాలి. లక్ష్మీ విలాస్, సౌరాష్ట్ర, మీర్జా, భారత్ ఎలక్ట్రానిక్స్. భారత్ ఎలక్ట్రానిక్స్ పర్వాలేదండి, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. మీరు కొద్దిగా లాస్ట్ లో ఉన్నట్టున్నారు, పాజిటివ్ గానే ఉందండి కంపెనీ, కాకపోతే ఏంటంటే పబ్జిఎస్ కావడం అండ్ దెన్ కొద్దిగా లగాడ్స్ లాగా డెఫినెట్ గా ఉంటాయి. కాకపోతే మీరు 2 years వ్యూ ఉంది కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయమని చెప్తాను. ఒక సుప్రజిత్ ఇంజనీరింగ్ ఐ థింక్ మీరు ఏదైనా ర్యాలీస్ లో ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. మనకి చాలా స్టాక్స్ వాల్యుయేషన్ పరంగా ఇప్పుడు మదర్ సెన్స్ మీకు కూడా మంచి కలెక్షన్ లో దొరుకుతుంది. అలాంటి స్టాక్స్ ని అదేవిధంగా సందా టెక్నాలజీ ఒకటి పాజిటివ్ గా ఉన్నానండి, అండ్ అది కూడా బాగానే ఉందండి. సో అండ్ దాంతో పాటు మహీంద్రా సిఐ కూడా బాగానే ఉంది. సో ఇలాంటి స్టాక్స్ లో ఉంటే బెటర్ అని చెప్తానండి. అండ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్, సౌరాష్ట్ర ఆల్మోస్ట్ 40% లాస్ లో ఉన్నారు. లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఐ థింక్ మీరు ఏదైనా ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. ఐ మీన్ నాట్ అ వెరీ గుడ్ స్టాక్ టు ఓన్, ఎందుకంటే సేమ్ సెక్టర్ లో మీకు చాలా మంచి ప్లేయర్స్ కూడా ఉన్నారండి. ఆర్బిఎల్ బ్యాంక్ చాలా పాజిటివ్ గా కనబడుతుంది, అదేవిధంగా బంధన్ బ్యాంక్ కూడా చాలా పాజిటివ్ గా కనబడుతుంది. సేమ్ స్కేల్ లో మీకు చూసుకోవాలని అనుకుంటే డెఫినెట్ గా ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ఇన్ ర్యాలీస్ అండి, అట్లీస్ట్ ఎల్విబి బ్యాంక్ లో మాత్రం. అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ ఈజ్ మై బెటర్ చాయిస్ అండి, దాంతో పాటు బంధన్ బ్యాంక్ కూడా బాగా పాజిటివ్ గా కనబడుతుంది. అండ్ సౌరాష్ట్ర సిమెంట్ అడిగినట్టున్నారు, సో ఒక 400 crores కంపెనీ అండి. సిమెంట్ సెక్టర్ కొద్దిగా నెగిటివ్ బయాస్ లో ఉందండి ఫర్ నౌ, ఐ మీన్ కొద్దిగా ఒక 3 months బ్యాక్ కూడా పాజిటివ్ గా కనబడింది సెక్టర్, బట్ నౌ ఎందుకో కొద్దిగా నెగిటివ్ గా ఉందండి. దాంట్లో ఈ డెట్ ఫ్రీ కంపెనీ నెంబర్స్ బాగానే ఉంటాయండి, కాకపోతే ఏంటంటే గ్రోత్ పరంగా కొద్దిగా స్టాగ్నేటెడ్ గ్రోత్ చూపిస్తూ వస్తున్నారు. సో మీరు ఐ థింక్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా కొద్దిగా ఫ్రెడ్జ్ లో ఉంది ఆల్మోస్ట్ ఒక 40% దాకా. ఐ థింక్ బి ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అనేది నా ఒపీనియన్ అండి. నాకు ఏసీసీ అండ్ అంబుజా కూడా ఓకే, ఈ రెండు కూడా కొద్దిగా పాజిటివ్ గా కనబడుతున్నాయి. ఐ థింక్ మీరు షిఫ్ట్ అవుతే బెటర్ అండి సౌరాష్ట్ర నుంచి. టాటా మోటార్స్ 4% దాకా నష్టాలతో కనిపిస్తుంది, 258 దగ్గర, ఎందుకంటే జేఎల్ఆర్ సంబంధించిన నెగిటివ్ న్యూస్ వస్తుంది. లగ్జరీ సేల్స్, లగ్జరీ కార్ సేల్స్ మార్కెట్ కూడా అంతకంతకు క్షీణిస్తూ వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్స్ లో కూడా జేఎల్ఆర్ కున్న ప్రజెన్స్ ఉన్న కంట్రీస్ లో కూడా సేల్స్ బాగా వీక్ అవుతూ వస్తుంది. ఇవన్నీ కలిసి టాటా మోటార్స్ ని బాగా వీక్ చేస్తున్నాయి. అండ్ రిలయన్స్ కూడా ఆల్మోస్ట్ 1000 rupees మార్క్ దగ్గర అటువంటిగా ట్రేడ్ అవుతుంది. సో కొన్ని పాజిటివ్ నెంబర్స్ మనం చూస్తున్నాము. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కోలుకుంది, ఇవాళ 10% దాకా మళ్లీ లాభాలతో 1250 దగ్గర. 1% ఎవరేజ్ కూడా మళ్ళీ 5% దాకా సీలింగ్ పడింది 181 దగ్గర. 8K miles 4% దాకా గెయిన్ అయ్యి 362 దగ్గర ఉంది. ఆర్తి ఇండస్ట్రీస్, పిఐ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 2-3% దాకా గెయిన్స్ ఉన్నాయి. డిసిబి బ్యాంక్ ఒక 5-6% గెయిన్స్, కల్పతరు పవర్, గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి స్టాక్స్ కూడా ఒక 3% దాకా గెయిన్స్ ఉంటే, అండ్ ప్రభాత్ డైరీ 5%, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కూడా ఒక 4% దాకా గెయిన్స్ తో యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. మైక్రో క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చేటప్పుడు సలసర్ టెక్నో ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ 8% గెయిన్స్ తో మనం చూస్తున్నాము. 26 rupees పెరిగి 349-350 దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. లూజర్స్ విషయానికి వచ్చినట్టయితే టైటాన్ 3-4% డౌన్ ఉంది, ఎందుకంటే వాళ్ళ గోల్డ్ సేల్స్ సంబంధించిన మ్యూటెడ్ నెంబర్స్ ఉండొచ్చు, పెద్దగా గ్రోత్ ఈసారి గోల్డ్ సేల్స్ లో ఉండదు అని చెప్పి కంపెనీ ముందే చెప్పింది. దీంతో ఈ స్టాక్ లో 3-4% వీక్నెస్ చూస్తున్నాం. ఐడియా సెల్యులార్, హిందుస్థాన్ జింక్, బజాజ్ ఆటో లాంటి స్టాక్ లో కూడా 1-2% దాకా వీక్నెస్ ఉంది. శ్రీరామ్ సిటీ యూనియన్ ఆల్మోస్ట్ 3% డౌన్. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 2-3% దాకా డౌన్ ఉంది. ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ కూడా ఒక 2% దాకా వీక్నెస్ ఉంది. కిరి ఇండస్ట్రీస్ మనం చూసాం బాగా లాస్ట్ ఒక 2-3 days నుంచి బాగా పెరిగిన స్టాక్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అండ్ ఎనీ ఇనిషియల్ ట్రేడ్స్ మీరు అబ్జర్వ్ చేస్తారో, ఒక ఫ్లాట్ ఓపెనింగ్ మాత్రం ప్రస్తుతం మార్కెట్ లో ఉంది. అవునండి, ఫ్లాట్ గా ఉంది. పెద్దగా మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఆల్రెడీ ఇప్పుడు రిలయన్స్ లాంటి స్టాక్ కొంచెం మనకి ఇండెక్స్ కి సపోర్ట్ చేస్తుంది. దీనికి తోడు కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్ లో కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది, లైక్ ఎస్ బ్యాంక్ లాంటివి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. డిఎల్ఎఫ్ ఒకటి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందండి. డిఎల్ఎఫ్ ని డిప్స్ లో కొనుక్కోవచ్చు. డిఎల్ఎఫ్ 184 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 188 దగ్గర మళ్ళీ పొజిషన్స్ ని క్లోజ్ చేయమంటారు. అంటే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితిలో చాలా తక్కువ ప్రాఫిట్స్ ని తీసుకొని చాలా వరకు పెట్టండి. అయితే ఇక్కడ రిలయన్స్ లో మనం ఫ్యూ డేస్ బ్యాక్ 2-3 రోజుల కోసం బై చేసుకోమని చెప్పాము. రిలయన్స్ 967 లో మనం బై కాల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫ్యూచర్ లో కానీ చూసుకుంటే 1002 ఉంది. కాబట్టి ఈ రోజు మనకి ఏజీఎం ఉంది కాబట్టి ఆ ఏజీఎంకు ముందు ఎవరన్నా
ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. విజయం తర్వాత మళ్ళీ స్టాక్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. రాజు సదన్ అడుగుతున్నారు, ఫిజికల్ షేర్స్ ఉన్నాయి, డిమాట్ అకౌంట్ లేదు. ఫిజికల్ షేర్స్ ఉంటే ఒక మేజర్ న్యూస్ కూడా ఈ మధ్య వచ్చిందండి, మేబీ డిసెంబర్ ఇయర్ ఎండింగ్ అనుకుంటాను. డిమాట్ అకౌంట్స్ లో కనుక లేకుండా ఫిజికల్ షేర్స్ ఉంటే అవన్నీ ఇన్వాలిడ్ అయిపోయే అవకాశం ఉంది. సో సాధ్యమైన త్వరగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ షేర్స్ అందులో ఫిజికల్ షేర్స్ ని కన్వర్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఫిజికల్ షేర్స్ ఉన్నా కూడా ప్రయోజనం ఉండకపోవచ్చు, ఎందుకంటే సేబీ ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏ బ్యాంక్స్ అని ఈ మధ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అన్ని కూడా డిమాట్ అకౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. లేదంటే చాలా కంపెనీస్, షేర్ బ్రోకింగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి, వాళ్ళని కన్సిడర్ చేయండి, మీకు ఈజీగా పని అయిపోతుంది. అరుణ్ బల్లా అడుగుతున్నారు, హౌసింగ్ లోన్ కంపెనీస్ గురించి చెప్పమంటున్నారు. ఆల్రెడీ క్యాన్ఫిన్ 250 లో తీసుకున్నారు, జీఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ 400 లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? క్యాన్ఫిన్ మంచి ప్రైస్ లోనే తీసుకున్నారండి మీరు, 250 లెవెల్స్ అన్నారు, 330 లో ఉందండి. సో ఐ థింక్ మీరు కొద్దిగా, ఐ మీన్ యాజ్ సచ్ ఇప్పుడైతే కొద్దిగా పాజిటివ్ గా లేవండి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, బట్ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ క్యాన్ఫిన్, ఎందుకంటే మీరు డీసెంట్ సెట్ ఆఫ్ ప్రాఫిట్స్ లో ఉన్నారు కాబట్టి యూ కెన్ హోల్డ్ ఇట్ అండి. అండ్ జీఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ అడిగారండి మీరు, ఆల్మోస్ట్ రెండు ఒకే సెగ్మెంట్ లో, ఐ మీన్ హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ లో ఉన్నారు, కొద్దిగా డైవర్సిఫై చేయమని నేను చెప్తానండి. కొద్దిగా పాజిటివ్ అయితే కనబడలేదు జీఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్, ఇమీడియట్ గా అయితే కొద్దిగా పాజిటివ్ కనబడలేదు. మీరు ఒకవేళ మేజర్ లాసెస్ లో లేరంటే ఐ థింక్ యూ షుడ్ స్విచ్ ఓవర్ టు మనపురం ఫైనాన్స్ అండి. మహీంద్ర ఆల్మోస్ట్ 1.5% గెయిన్స్ తో 9-10-9-11 దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. ఇంతకు ముందు కూడా మనం అనుకున్నట్టు ఈ ఎంఎస్పీ హైక్ అనేది ఇలాంటి ట్రాక్టర్ రిలేటెడ్ కంపెనీస్ కి చాలా దోహదపడే అవకాశం ఉంది కాబట్టి ఈ స్టాక్స్ లో మనం బయింగ్ చూస్తున్నాం. శంకర్ అజ్మీరా అడుగుతున్నారు, ట్రైడెంట్ 92 రూపాయలు తీసుకున్నారు, 100 షేర్లు ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చా? ఆర్ఎల్స్ దీని నుంచి ఎగ్జిట్ అయ్యి అరవింద్ షిఫ్ట్ అవ్వచ్చా? అవసరం లేదండి, మీరు ట్రైడెంట్ లోనే ఉండొచ్చు. ట్రైడెంట్ మెయిన్ పడడానికి కారణం ఏంటంటే లాస్ట్ 2-3 quarters రిజల్ట్ బాగాలేదండి, కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ బాటం అయిపోయింది అండి, అంటే బాటం అయిపోయింది 100% చెప్పలేము, చాలా వరకు బాగా పడిపోయింది కాబట్టి 50% స్టాక్ హై నుంచి కరెక్ట్ అయింది. మా అయితే 50 below వచ్చినప్పుడు మీరు ఇంకా కొంత కూడా యాడ్ కూడా చేసుకోండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ఇప్పుడు అరవింద్ ఏంటంటే, అరవింద్ కూడా ఓకే మంచి కంపెనీ అని అందులో డౌట్ లేదు, అయితే అదేంటంటే స్లోగా ఉంటుంది, ఒక రేంజ్ లోనే ఉండే స్టాక్ అండి ఇది. మనకి ట్రైడెంట్ కూడా మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనోజ్ అడుగుతున్నారు, 5-10 years కోసం ఈ స్టాక్స్ పిక్ చేశారు, పోర్ట్ఫోలియో బాగానే ఉందా? డిమార్ట్, సిప్లా, ఎల్ఎన్టీ, టాటా స్టీల్, సిఎట్ అనే మంచి నేమ్స్ కనిపిస్తున్నాయి. మంచి నేమ్స్ ఉన్నాయండి, బాగా డైవర్సిఫై కూడా చేశారు. ఒక టాటా స్టీల్ అండ్ సిఎట్, టాటా స్టీల్ అండ్ సిఎట్, సిఎట్ బదులు అపోలో టైర్స్ కి వెళ్ళమని చెప్తానండి, ఐ థింక్ మీకు అక్కడ అప్ సైడ్ ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా ఒక బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్ యాడ్ చేయమని చెప్తానండి, దాని ఇట్ బి కంప్లీట్. రవికాంత్ రెడ్డి అడుగుతున్నారు, 25,000 ఇన్వెస్ట్ చేస్తారట పర్ మంత్ 3-5 years కోసం. అశోక్ లేలాండ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, టాటా గ్లోబల్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఎల్ఎండబ్ల్యూ, లక్ష్మీ మిషన్ వర్క్స్, తిరుమల కెమికల్స్ లాంటి స్టాక్స్ పిక్ చేసుకున్నారు, సెలక్షన్ ఎలా ఉంది? బానే ఉందండి, కాకపోతే అశోక్ లేలాండ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అవాయిడ్ చేయమని చెప్తానండి. యూ షుడ్ గో విత్, ఒకవేళ మీరు కొద్దిగా రిలేటెడ్ గా ఉండాలనుకుంటే గో విత్ ఇన్సూరెన్స్ అండి, హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ బాగానే ఉంటుంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అవాయిడ్ చేసి హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకోమని చెప్తాను. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మదర్ సన్ సుమి, లక్ష్మీ మిషన్ వర్క్స్. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మదర్ సన్ సుమి వెళ్ళొచ్చు అండి, రీసెంట్ గా బాగా కరెక్ట్ అయింది మదర్ సన్ సుమి కూడా, కాబట్టి ఎక్సైడ్, మదర్ సన్ సుమి వెళ్ళొచ్చు. ఫైన్, మనకి ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించుతోంది. స్టిల్ మార్కెట్ స్టాక్ బాస్ట్ ఓపెనింగ్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఒకటి ఆల్మోస్ట్ ఒక 50 points దాకా ప్లస్ లో ఉంది. అండ్ నిఫ్టీ సెన్సెక్స్ కూడా జస్ట్ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ మాత్రమే మనం చూస్తున్నాం, 4-5 points మాత్రమే గెయిన్స్ ఉన్నాయి. టాటా మోటార్స్ అందుకున్నట్టు బాగా వీక్నెస్ ఉంది, ఒకటి జేఎల్ఆర్ సంబంధించిన ఇంపాక్ట్ ఈ కంపెనీ మీద చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉండే అవకాశం ఉన్నాయి రాబోయే రోజుల్లో. అంతర్జాతీయ మార్కెట్లు కూడా లగ్జరీ కార్ సేల్స్ బాగా తగ్గిపోతున్నాయి, లాస్ట్ ఒక 2-3 months నుంచి సేల్స్ డిక్లైన్ అవుతున్నాయి. జేఎల్ఆర్ సేల్స్ కూడా సింగిల్ డిజిట్ కి పరిమితం అయింది, అండ్ బాగా వీక్ వికెట్ మీద జేఎల్ఆర్ సేల్స్ ఉంది. అండ్ ఈ బ్రెగ్జిట్ సంబంధించిన ఇష్యూలో చాలా హార్డ్ హిట్టింగ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది టాటా మోటార్స్ కి. సో యాజ్ ఆఫ్ నో ఇంకా డౌన్ సైడ్ ఎంత, ఎక్కడ దాకా రిస్క్ ఉంది అంటే టాటా మోటార్స్ చెప్పడం కష్టంగా కనిపిస్తుంది. డొమెస్టిక్ గా ఎలాంటి దానికి పాజిటివ్నెస్ కనిపించట్లేదు, అటు ఇంటర్నేషనల్ గా కూడా పాజిటివ్నెస్ కనిపించట్లేదు టాటా మోటార్స్ కి. సో హ్యావ్ టు టేక్ కాల్ అకార్డింగ్లీ. సో ఆ నోట్ బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం, మళ్ళీ మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్టర్ కలుద్దాం. స్టే విత్ us.